నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయెము. చితికిపోయిన జీవితాలలో తిరిగి వెలుగును జీవమును పుట్టిస్తున్న తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం, నీ నామమునే హెచ్చిస్తూ ఉన్నాం. కూడి ఉన్న మేమంతా నీ వైపే చూస్తూ ఉన్నాము తండ్రి. నువ్వు దయగల హృదయుడవని, సత్య స్వరూపివని, నీ జీవ మార్గమును మాకు అనుగ్రహించేవాడవని, నిజమైన వెలుగును దయచేయవాడవని, కుటుంబాలలో శుభ సౌఖ్యాలను అనుగ్రహించేవాడవని, శరీరములకు ఆరోగ్యమును దయచేయవాడవని, మా జీవితాలకు సమాధానము నెమ్మదిని దయచేయవాడవని, మా చేతి పనులను ఆశీర్వదించేవాడవు నీవే అని మరో కుమారుని సన్నిధికి వస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, నీ విశ్వాసములో నిరీక్షణలో బలపరచండి, ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని తండ్రి స్థిరులుగా మార్చండి. ఈ సమయంలో మీ దాసులు నిలబడబోతూ ఉండగా మీ ముఖాంతరముల నుండి మాట్లాడండి. మాకు ఏది అవసరమో ఏది ప్రాముఖ్యమో దాన్ని దయచేయమని మా వెనకాల ఉన్న దైవజనులను అభిషక్తులందరినీ మీరు దీవించి
ఆశీర్వదించమని, ఈ గ్రామంలోని కార్యములు బలముగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దావీదు రాసినటువంటి కీర్తన 33వ కీర్తన 33వ కీర్తన 12వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చాలు, దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే యెహోవా తమకు దేవుడుగా కలిగిన వారు ఎవరంట చెప్పండి? ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులండి? యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే వారి జీవితాలలో తమకు ఈ మహాదేవుణ్ణి దేవుడిగా చేసుకుంటారో వారి జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. మనం అంటూ ఉంటాం ఏమంటామంటే, గొప్ప ఐశ్వర్యవంతులు, ఆస్తిపరులు, మనకంటే పై హోదాలు ఉన్నటువంటి వారిని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, వారికేమండి, వారు ధన్యులు అంటామా అనమా? బైబిల్లో ఎక్కడా కూడా ఐశ్వర్యవంతులు ధన్యులు అని, ఏమండి బంగారము లేదా వెండి సకల ఐశ్వర్యాలు కలిగినటువంటి వారు ధన్యులు అని బైబిల్లో ఎక్కడ వ్రాయలేదు. మనం అంటూ ఉంటాం వాళ్ళకేమండి, వాళ్ళు ధన్యులు. వారి ఉదయం లేచిన దగ్గర నుంచి ధనముతోనే ఉంటారు, వారి వెంట ధనమే వెనకాల వస్తూ ఉంటది. ఏది అనుకున్నది వాళ్ళు సాధిస్తారు, అనుకున్నది వాళ్ళు చేస్తారు, వాళ్ళు ధన్యులండి అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ప్రియులారా, మనకు ధనమున్నంత మాత్రాన, మనకు ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన, ఒకవేళ మనం ఏసీ కారులో తిరుగుతున్నంత మాత్రాన మనం ధన్యులము అని బైబిల్ ఎక్కడ చెప్పలా. ఎవరు ధన్యులయ్యానంటే, ఎవరైతే ఈ మహాదేవుని వారి జీవితాలకు దేవుడిగా చేసుకుంటారో వారే నిజమైన ధన్యులు. హల్లెలూయా. మేము ధన్యులము అన్నటువంటి వాళ్ళు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పారు మీరు? ఎందుకు చెప్పారండి? మీకు ఏమైనా ఐశ్వర్యం ఉందనా? కోటేశ్వరులనా? ఏమండి, దేవుణ్ణి, ఈ మహాదేవుణ్ణి, ప్రభు యేసు క్రీస్తు వారిని మన జీవితాలకు మనం దేవునిగా చేసుకున్నాం, కాబట్టే మనం ధన్యులం. ఈ లోకంలో మనకంటే ధన్యకరమైనటువంటి వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరు. మనం చూస్తే చాలా మంది పెద్ద పెద్ద కోటేశ్వరులుగా జీవిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులుగా జీవిస్తూ ఉన్నారు, కానీ వారి జీవితాల్లో కనుక మనం తొంగి చూస్తే అనేకమైనటువంటి సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. వారి జీవితాల్లో సమాధానం అనేది ఉండదు, సంతోషము అనేది ఉండదు. ఎప్పుడు చూసినా వారు కలవరంతోనే జీవిస్తారు. కారణం ఏంటంటే, ఎప్పుడు ఏమొచ్చి పడుద్దా, ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఇంటి మీద పడతారా, ఎప్పుడు అధికారులు వచ్చి ఇంటి మీద పడతారా, నా ఆస్తిని, నా సొమ్మునంతా తీసుకొని వెళ్తారా, ఇదే టెన్షన్తో జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నిజంగా సంతోషంగా, ఆనందంగా, మనం ఉన్నంత ఆనందంగా వాళ్ళు జీవించరండి. వాళ్ళు ఉండలేరు, బ్రతకలేరు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో వారి కలవర పడుతూ జీవిస్తూ ఉంటారు. మరి ఎలాగ వాళ్ళు ధన్యులుగా పిలువబడతారు? ఎలాగ వాళ్ళు ధన్యులుగా పిలుచుకుంటారు? ఆలోచన చేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఈ మహాదేవుణ్ణి వారి జీవితాలకు దేవుడిగా చేసుకుంటారో వారే నిజమైన ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడి చేరినటువంటి మనందరము నిజమైనటువంటి ధన్యులం. ఒకవేళ మనము మనకి ఉండడానికి మంచి వసతికరమైనటువంటి గృహం లేకపోయినా, పూరి గుడిసులోనే ఉంటూ ఉన్నా, నిరుపేద స్థితిలో ఉంటూ ఉన్నా, ఈ దేవుణ్ణి కలిగి గనక మనం ఉన్నట్లయితే నిజమైనటువంటి ధన్యులం మనమే, నిజమైన ధన్యులం మనమే. కాబట్టి ప్రియులరా, కొద్ది నిమిషాలు రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మహాదేవుణ్ణి, ఈయనను మన జీవితాల్లో దేవుడిగా చేసుకుంటే మనకు ఎందుకు ధన్యులం అవుతాం? అసలు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాన్ని మనం ఆలోచించేద్దాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో కొన్ని విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈయనను నమ్ముకుంటే మనం ఎందుకు ధన్యులమయ్యాము? ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఏంటి? విషయాన్ని మనం గమనిద్దాం. దయతో ప్రియులారా, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, నిశ్శబ్దంగా
దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని మాటలు విని మన బ్రతుకులను మార్చుకోవడానికి మనం ఇక్కడ వచ్చాం. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినడానికి మనం సమయం ఇద్దాం. ఏది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మనము ఆయనను నమ్ముకున్న విధానాన్ని బట్టి మనం ఎందుకు ధన్యులమయ్యామో లేదా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మూడు విషయాల్ని రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలని మనం తీర్చినట్లయితే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాలేంటో మూడు విషయాల్ని మీ ముందుంచుతాను. తద్వారా ఆయనకున్నటువంటి ఆ గొప్పతనాన్ని బట్టే, ఆయనకున్న లక్షణాలను బట్టే మనము ఆయనను మన జీవితాలకు దేవుడిగా మనం చేసుకోవాలి. అప్పుడే మనం ధన్యంగా మనం జీవిస్తాం. మొదటిగా మనం చూద్దాం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోకి ఒకసారి మనం వద్దాం. యెషయా గ్రంథం, క్షమించండి, 6వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండని, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రకటించబడుతూ ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా ప్రియులారా? మనం చదవబడిన వాక్య భాగంలో కెరూబులు, సెరాపులు అనేటువంటి దేవదూతలు వారికి ఉన్నటువంటి రెక్కలతో ప్రియులారా దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాయి. ఏంటి అనంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అనంటే ఆయన ఎవరు చెప్పండి? ఎవరైనా ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అనంటే ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరైనా పరిశుద్ధుడు. ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అనంటే పరిశుద్ధుడు. ఆయన మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు పరిశుద్ధుడు. ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్న విధానాన్ని బట్టి మనం ధన్యులమవుతాం. ప్రియులారా, ప్రతి ఒక్కరిలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఏదో వచ్చిన చిన్న సమస్యను బట్టి ఎవరు బాధపడుతూ ఉంటారు. ఏ ఒక్కరిని కదిలించినా ఎన్నో సమస్యలు చెప్పుకుని, నాకు ఈ సమస్య ఉందండి, నేను ఇలా జీవిస్తున్నా, నా పరిస్థితి ఇది అని ఎంతో మంది బాధపడుతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో మనం ఎలాగా ధన్యజీవులుగా జీవిస్తాం చెప్పండి? ఏ ఒక్కరిని కదిలించిన ఏదో ఒక సమస్య. మా దగ్గరికి ఎంతో మంది వస్తారు, దైవ సేవకులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర విశ్వాసులు ఎంతో మంది వస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి, చెప్పుకొని ప్రార్థన చేయించుకోవడానికి. అయ్యా పాస్టర్ గారు, మాకున్న సమస్య ఇది, మా కుటుంబ పరిస్థితి ఇదయ్యా, నా భర్త నా మాట వినడం లేదయ్యా, మారడం లేదయ్యా, మా పిల్లలు మా మాట వినడం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారయ్యా అని వారికున్న సమస్యలను అనేక మార్లు దైవ సేవకులైనటువంటి వారికి మీరు ఎంతో మంది చెప్పుకుంటారా చెప్పలేదా? ఏమండి, సేవకుల దగ్గరికి వచ్చి ఎన్నో సమస్యలు చెప్పుకొని మీరు ప్రార్థన చేయించుకుంటారు. కారణం ఏంటి? ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధలో జీవిస్తూ ఉంటే మనం ఎలాగ ధన్యజీవులం అయ్యామండి? ఎలాగ ధన్యజీవులము? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమస్య ఉంది, ఎలాగ ధన్యజీవులం అయ్యాము అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒకవేళ శారీరక పరంగా ప్రియులారా మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉండొచ్చు, భౌతిక పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, అయితే ఆత్మలో మనం ఎప్పుడు కూడా ధన్యులమే. హల్లెలూయా. ప్రియులారా, చనిపోతే ఈ శరీరం మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళదు కానీ, శరీరం పరలోకానికి వెళ్ళదు కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఉంది చూసారా, అదే పరలోకానికి వెళ్తుంది, అదే దేవుని దగ్గరికి వెళుతూ ఉంది. కాబట్టి మనం శారీరక పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వుతూ దేవుని సన్నిధిలో ఆనందకరంగా జీవిస్తే వారు నిజమైన ధన్యులు. మనం భౌతిక పరంగా అనేక సమస్యలు రావచ్చు, కానీ మనం ఆత్మలో కలిగి ఎప్పుడు మనం సంతోషిస్తూనే ఉంటాం. మన ఆత్మ ఎప్పుడు దేవుని గురించినటువంటి స్తుతే పాడుతూ ఉంది, మన ఆత్మ ఎప్పుడు దేవుని గురించినటువంటి మాటలే పలుకుతూ ఉంది,
దేవదేవుని గురించినటువంటి తలంపులే మన ఆత్మ ఎప్పుడూ కూడా తలంచుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనం ఈయనను ఆరాధించడానికి, ఈయనను స్తుతించడానికి మనము ధన్యులము అవడానికి గల కారణం ఏంటంటే, మనం ఆరాధిస్తున్న యేసయ్యలో ఒక గొప్ప లక్షణం ఉంది. ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, ఏంటి ఆ లక్షణం? పరిశుద్ధుడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఒక పాపి రక్షించబడాలి అనంటే, ఒక పాపి తన పాపముల నుండి విమోచింపబడాలి అనంటే, పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. పరిశుద్ధుడైనటువంటి రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఎవరినైతే ఉంటుందో, ఆ రక్తము ఎవరినైతే ఉంటుందో, ఆ రక్తము చిందించబడిన వెంటనే ప్రతి మనిషి వారి పాపముల నుండి విమోచింపబడతారు. అయితే ఈ భూప్రపంచంలో, ఈ చరిత్రలో ఎక్కడ చూసినా పరిశుద్ధులు ఎవరు లేరు. పరిశుద్ధులు ఎవరు లేరు. వాక్యమే సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ అనుందా, కొందరు అనుందా? అందరూ పాపం చేశారు, కొందరు కాదు, అందరూ పాపం చేశారు. చాలా మంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు నేను పాపం చేశానండి, నాలో ఏ పాపము లేదు, నేను మంచోనండి, నేను స్వనీతిగా నా స్వతగాహ నేను చాలా మంచోనండి, నీతి పరుడండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రియులారా, బైబిల్లో ఒకవేళ అందరికి బదులుగా కొందరు అని రాస్తుంటే నువ్వు చెప్పే మాటకి అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో కొందరే పాపం చేశారు అని రాస్తుంటే నువ్వు చెప్పేది కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ కొందరిలో నువ్వు లేవు కాబట్టి. కానీ బైబిల్లో ఎప్పుడూ కూడా, బైబిల్లో ఎక్కడా కూడా తప్పు రాయబడల. బైబిల్లో రాయబడింది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారు. ఏ భేదము లేదు, జాతి భేదము కానీ, దేశ భేదము కానీ, ప్రియులారా మత భేదము కానీ, వర్గ భేదము కానీ, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినటువంటి వాళ్ళమే. కాబట్టి భూప్రపంచంలో ఎక్కడ పరిశుద్ధులు అనేవాళ్ళు లేరు. ఒక వ్యక్తి తన పాపము నుండి విమోచింపబడాలి అనంటే, ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆ దోషము నుండి విముక్తి పొందాలి అనంటే, పరిశుద్ధులైన రక్తము చిందించబడాలి అని చరిత్ర సెలవిస్తూ ఉంది. ప్రియులరా, మన పాపము నుండి మనం విమోచించగలిగినటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధులైన యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధులైన దేవుడు. ఆయన జన్మలో ఏ పాపము లేదు, ఆయన జీవిత విధానములో ఏ పాపము లేదు, ఆయన ప్రవర్తనలో, ఆయన చూపులో, ఆయన మాటలో, ఆయన తలంపులో ఏ పాపము ఆయనలో లేదు, ఏ పాపము ఆయనలో లేదు. ఎంతో మంది ఆయన చుట్టూ చేరి ఈయనలో ఒక తప్పైనా మనం చూపిద్దాం, ఈయనలో ఒక దోషాన్నైనా మనం కనపెడదామని ఎంతో మంది శాస్త్రులు, పరిశీలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట వెళ్ళేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంబడించేవాళ్ళు. కారణం ఏంటి అనంటే, ఆయన చెప్పే మాటలు విని మన బ్రతుకును మార్చుకుందాం అనే ఉద్దేశంతో కాకుండా, ఆయనలో ఏదో ఒక తప్పైనా కనిపెట్టాలి అనే ఉద్దేశంతో ఎక్కడికి పడితే అక్కడికి యేసుని వెంబడించేవారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే పిలవని పేరంటాలు అన్నమాట. ఎవరు చెప్పండి? పిలవని పేరంటాలు కొంత వెళ్తూ ఉంటారు కదా. అలాగనే శాస్త్రులు, పరిశైలు కూడా ప్రియులారా యేసుని వెంబడించేవారు ఆయనలో ఏదో ఒక తప్పుని చూపించడానికి. కానీ నా దేవాతి దేవుడు వారికి ఏ అవకాశము కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. ఆయన సెలవిస్తూ ఉన్నారు కదా, నా యందు పాపము ఏదైనా ఉన్న ఎడల మీరు ఎవరైనా స్థాపించగలరా అని ఆయన సవాలు విసిరారు. నా యందు పాపం ఏదైనా కాదా అని మీరు నిరూపించగలరా అని అప్పుడే ఆయన సవాలు విసిరారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆయనలో పాపం ఉందని ఎవరు కూడా కనిపెట్టలేదు. కారణం, మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు పరిశుద్ధుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు ఆయన. ఏ పాపము లేనటువంటి వాడు, ఏ దోషము ఆయనలో లేదు. కాబట్టి పరిశుద్ధులైనటువంటి దేవాతి దేవుడు నరమాత్రమైనటువంటి మన కొరకు ఈ లోకానికి వచ్చి పాపములో గుట్టుమిట్టాడుతున్నటువంటి మన బ్రతుకులను శాపము నుండి విడిపింపబడాలి అని, మనకున్నటువంటి కట్ల నుండి, పాపపు కట్ల నుండి, బానిసతపు సంఖ్యల నుండి మనల్ని విడిపించాలని
ఆయన లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఒక మనిషి పాపం నుండి విడిపింపబడాలి అంటే దేవదేవునికి సాధ్యం, పరిశుద్ధుడైన దేవునికే అది సాధ్యం. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయ. అయితే ప్రియులరా, మరొక మాట బైబిల్లో సెలవిస్తూ ఉంది. దేవాది దేవుడు స్పష్టంగా తెలియచేశాడు ఏంటి అని అంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా ఎలా ఉండాలి చెప్పండి? పాపం చేస్తూ ఉండాలి, పాపం చేయండి అని దేవుడు అని చెప్పాడా? చెప్పల. ఈనాడు చూడండి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా, సంఘంలోనికి వస్తూ కూడా, సంఘ కార్యక్రమాల్లో ప్రార్థనలో పాల్గొన్నటువంటి వారు, ఎంతో మంది పాల్గొంటున్నప్పటికీ కూడా వారి పాపాలను విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. మనం పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, ఏ పాపము లేని దోషము లేని ఆయనను మనం ఆరాధిస్తున్నాం కదా, ఆయనను ఆరాధించేటువంటి దేవుణ్ణి, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని మనిషి నాడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలి, మనలో ఏ పాపం లేకుండా జీవించాలి అనే మనిషి గ్రహించలేకపోతూ ఉన్నాడు. ప్రియులరా, మందిరాలకు వెళతారు, ప్రార్థనలు చేసుకుంటారు, కానీ వారికున్న బలహీనతలను విడిచిపెట్టలేకపోతున్నారు, వారికున్న పాపాలను విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. ప్రియులరా, మనం ఆలోచించేస్తే పరిశుద్ధుడైన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనము కూడా పరిశుద్ధంగానే ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కారణం, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయ. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగానే జీవించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆలోచించేయండి, ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి వ్యక్తి ఉన్నాడు, నీతి పరుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తిని కూడా మంచి వాణిగా మార్చాలని ఆలోచన చేస్తాడు. ఒక మంచిగా జీవించేటువంటి వ్యక్తి, సమాజంలో మంచిగా జీవించేటువంటి వ్యక్తి తన ఎదుటి వారిని మంచివాణిగా మార్చాలని చూస్తాడు. ఈ వ్యక్తి కూడా మంచివాళ్ళగా మారితే బాగుండు అని ఆలోచన చేస్తాడు. అదే ఒక చెడు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, చెడు వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం ఆలోచన చేస్తాడు? వారి ఎదుటి వారిని కూడా చెడపాలనే, చెడగొట్టాలనే ఆలోచన చేస్తాడు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనము కూడా నీతిమంతులాగా ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన మాటలను ధ్యానిస్తున్నటువంటి మనం, ఆయన మాటలు వింటున్నటువంటి మనం ఆలోచించేద్దాం. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అనేటువంటి మనం చదివాం. ఎందుకంటే ఆయన దేవుడుగా చేసుకుంటే మేము ధన్యులము అని ఆలోచించేస్తే మనం ఆరాధిస్తున్న దేవుడికి గొప్ప లక్షణం ఉంది. ఏంటి చెప్పండి ఆ లక్షణం? అందరు చెప్పాలి, ఏంటి ఆ లక్షణం? ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయ. పరలోక సైన్య సమూహాలతో కెరూపులు సెరాపులు నిత్యము ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. ఆయన మహిమను చూడలేక రెండు రెక్కలతో వాటి కళ్ళను కప్పుకుంది, రెండు రెక్కలతో వాటి కాళ్ళను కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతా దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు 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 అని. ప్రియులారా, ఆయన మహిమను చూడలేనంతగా దేవదూతలు ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాయి ఆయన పరిశుద్ధుడు అని. కాబట్టి ప్రియులరా, ఈ మాటలు ధ్యానించేస్తున్నటువంటి మనం, ఈ మాటలు వింటున్నటువంటి మనం, ఆయనలోకి ఉన్నటువంటి లక్షణం పరిశుద్ధత. ఈ పరిశుద్ధుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాము కాబట్టి నిజముగా మనం ధన్యులమే. ఆయన గురించి ఇంకా, ఆయన లక్షణాల గురించి ఇంకా మనం అర్థం చేసుకోవాలి అంటే, ప్రతి దినము మనం దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? చదవాలి, ధ్యానం చేయాలి. ఆయన గురించి ఇంకా అనేకమైన లక్షణాలు, అనేకమైన గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం ధ్యానిస్తే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కనుక నిత్యము చదివితే ఆయన గొప్పతనం ఏంటో ఇంకా మనకి అర్థమవుతుంది. కానీ ఈనాడు వచ్చినంత చిక్కల్లా ఏంటంటే, మనం బైబుల్ని చదవం, ధ్యానించం, మన పనిపాటల్లో మన బిజీ షెడ్యూల్లో మనం వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా మనం జీవిస్తూ ఉన్నాం. కొంతమంది అంటారు, అదేంటో పాస్టర్ గారు, బైబుల్ చదువుకుందాము అని ముందుకేసుకుంటే నిద్ర వచ్చేస్తుందండి. ఏమొస్తుందంట? నిద్ర వచ్చేస్తుందండి.
అదేంటో టీవీల ముందు కూర్చుంటే గంటల గంటలు కూర్చున్నా నిద్ర రాదు, కానీ బైబుల్ ముందేసుకొని కూర్చుంటే ఏమొస్తుందంట? నిద్ర వస్తుంది. కొంతమంది ఇంకొంతమంది చెప్తారు, అన్న ఏంటోనన్న బైబుల్ చదవాలంటే అసలు చదవలేకపోతున్నామన్న, అసలు ఆసక్తే చూపించలేకపోతూ ఉన్నాం అని అంటారు. ఒక మాట చెప్తాను, బైబుల్ చదవడానికి ఆసక్తి నీకు ఎందుకు రావడం లేదయ్యా అని అంటే, బైబుల్ చదివేటప్పుడు చదవనీకుండా నీకు నిద్ర ఎందుకు వస్తుందయ్యా అని అంటే, ఒక మాట, ఆయన ఇంకా నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నావు, ఇంకా నువ్వు ఆయన సరిగా నువ్వు ఆయన ప్రేమించలేకపోతూ ఉన్నావు, ఆయన గురించి నువ్వు ఇంకా ప్రేమించలేదు, కాబట్టే బైబుల్ చదువుతుంటే నీకు విసుగు వస్తుంది, నిద్ర వస్తుంది, ఆసక్తిగా చదవలేకపోతూ ఉన్నావు. ఒక విషయాన్ని మేము ముందు చూద్దాను. ఒక యవనస్తురాలు ఉంది, యవనస్తురాలు, ఆమెకి పుస్తకాలు చదవడం అంటే మహా పిచ్చి. ఏ పుస్తకం కనబడినా ఆ పుస్తకాన్ని చదివేసిద్ది అనమాట. కొంతమంది ఉంటారు కదండి పుస్తకాలు ప్రియులు, ఏ పుస్తకం కనబడినా, మార్కెట్లో ఏ కొత్త పుస్తకం రిలీజ్ అయితే ఆ పుస్తకాన్ని చదవకుండా వదిలిపెట్టరు. అలాగే యవనస్తురాలు ఏ పుస్తకం కనబడినా ఆ పుస్తకము చదివేదాకా నిద్రపోదు. ఒక రోజున మార్కెట్కి వెళ్ళింది, ఆ బుక్ స్టాల్కి వెళ్ళింది, మంచి రంగురంగుల అట్టలతో కనబడినటువంటి ఒక పుస్తకం ఆమె కంటబడింది. ఇదేదో చాలా బాగుంది అని చెప్పేసి అని కొనుక్కుంది, కొంతవేళ చెల్లించి కొనుక్కుంది, దానిటి తీసుకుని వెళ్ళింది, చదవడానికి ప్రారంభించింది చదువుదామని. కానీ ఆ చదువుదాము అని చెప్పేసి పేజీలు తిరిగేస్తూ ఉంటే ఆ పుస్తకం ఎందుకు ఆమెకు నచ్చలేదంట, చదువుతుంటే చదవబుద్ధి కావడం లేదంట, అర్థం కావడం లేదంట. ఇంకా ఆమెకి ఇసుగు పుట్టి ఆ పుస్తకాన్ని తీసి ఇసురు కొట్టింది, మూల ఇసురు కొట్టిందంట, ఆ మూల పెట్టింది. కారణం ఏంటి? అర్థం కావడంలా, అర్థం కావడం లేదు కాబట్టి ఆ పుస్తకాన్ని పక్కన పెట్టింది. ఇలా కొన్ని దినాలు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత అదే యవనస్తురాలు ప్రేమలో పడింది. చెప్పండి, దేనిలో పడింది? ఒక అతన్ని ప్రేమించింది, ప్రేమలో పడింది, ప్రేమించింది, ఇలా ప్రేమించింది. అలాగలా ప్రేమించుకునే వాళ్ళ సంగతి మనం చెప్పడం అవసరం లేదు. అయితే తనకి ఒక ఆలోచన వచ్చింది యవనస్తురాలకి. ఏంటి ఆలోచన అంటే, నేను కొన్నటువంటి పుస్తకం చదవకుండా పక్కన పడేసాను కదా, ఆ పుస్తకం యొక్క రచయిత పేరు, ఏ పుస్తకానికైనా రచయిత పేరు, గ్రంథకర్త పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ పుస్తకం పేరు ఉన్నటువంటి ఆ రచయిత పేరు, అలాగనే తను ప్రేమించిన ప్రియుడు పేరు, ఒకటే పేరు అంట. ఆ పుస్తకం మీద ఏ పేరు అయితే ఉందో తన ప్రియుడి పేరు కూడా అదే ఉంది. అలాగే పుస్తకంలో అడ్రస్ ఉంటుంది కదా, వారి అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ ఏదైతే ఉందో తను ప్రేమించిన యవనస్తుడి అడ్రస్ కూడా అదే. తనకు అర్థం కాల, ఒకరోజు అడిగేసింది, నేను ఒక పుస్తకం చదవాలి అని కొన్నాను కానీ అర్థం కాక నేను పక్కన పడేసాను. అయితే ఆ పుస్తకం యొక్క గ్రంథకర్త రచయిత పేరు ఉంటుంది కదా, ఆ పేరుకి నీ పేరుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, రెండు ఒకటే. అలాగే చిరునామా అడ్రస్ కూడా రెండు ఒకటే. నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే, ప్రేమించినటువంటి వ్యక్తి ఎవనొస్తుంది అంటాడు, చిరునవ్వు నవ్వుతా, ఆ పుస్తకాన్ని నేనే రాశా. ఏమన్నాడంట? ఆ పుస్తకాన్ని నేనే రాశానమ్మా అన్నాడంట. వెంటనే ప్రిలరా ఇంటికి వెళ్ళిపోయింది, మూలబడేసిన పుస్తకాన్ని తీసి దుమ్ము దులిపి చదవడం ప్రారంభించింది. ఆసక్తిగా చదువుతూ ఉందంట. మొత్తం ఒక్క రోజులో పుస్తకం మొత్తం చదివేసింది. చదివేసి వెంటనే తన ప్రియుడి దగ్గరికి వెళ్ళింది, నీ పుస్తకాన్ని చదివాను, చాలా బాగుంది, నేను ఇంతవరకు చదివిన పుస్తకాలన్నిటిలో నువ్వు రాసిన పుస్తకమే శ్రేష్టమైనది అనిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ కే జాన్ పాల్ గారు, కరుణామయని ప్రార్థనా మందిరం, సంగడిగుంట, గుంటూరు. మీ ప్రార్థన వసతులకు మమ్మల్ని సంప్రదించినటువంటి మా ఫోన్ నంబర్ 9393736211, మరొక సెల్ నంబర్ 9391 5 2 9 6 1 1.